మహావిశాఖ నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 4069 కోట్లకు పాలక వర్గ సభ్యులు ఆమోదు ముద్ర వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్కు ఆమోదం తెలిపారు. జీవీఎంసీ బడ్జెట్ ప్రధాన కార్యాలయంలో 2023-2024 వార్షిక బడ్జెట్పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ గోలిగాని హరివెంకట కుమార్ బడ్జెట్లోని ప్రతిపాదనలను సభ్యులకు వివరించారు. భీమిలి శాసనసభ్యుడు మత్తంశెట్టి శ్రీనివాసరావు మినహా ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. ప్రాధాన్యత గల సమావేశానికి అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేట్లు ఆలస్యం రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకైతే అలాంటివి లేవు. పార్క్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం అభివృద్ధి చేయడానికి మేము ప్రతిపాదనలు అయితే పెట్టాము. అంతే బడ్జెటే కదా 4300 కోట్లు వాస్తవానికి కరెక్ట్గా ఉన్నవి మేము బడ్జెట్లో రూపొందించాము. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. ఇవన్నీ కూడా మేము మాకు గ్రాంట్స్ కూడా రావడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా మేము ఇందులో పొందుపరిచాము. దాన్ని బట్టి మేము బడ్జెట్ కూడా తయారు చేసాము. ఎందుకంటే వెహికల్స్ చాలా మెకానికల్ విభాగంలో శానిటేషన్